ఇదిగా వచ్చారు, టిఫిన్ కట్టించుకుందామని హోటల్ దగ్గరికి వచ్చా. ఇదిగో అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేనే టిఫిన్ కట్టిస్తున్నాను. ఇంతకుముందు మేము కూడా ఒకే ఊర్లో ఉండేవాళ్ళం, పక్క పక్కనే మా ఇంటి ఎదురు వాళ్ళు అలా ఉండేవాళ్ళం. కానీ కొన్ని రీజన్ల వల్ల మేము షిఫ్ట్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఇదిగో వచ్చారు, మా వెనకమాల వస్తున్నారుగా వాళ్ళే వాళ్ళు. బయలుదేరాము, బయలుదేరటంటే ఇంటికి వెళ్ళాము, టిఫిన్లు అవి చేసాము. వాళ్ళకి ఏదో వేరే పని ఏదో ఉంది అంటే వేరే చోటకి అక్కడికి వెళ్తున్నారు. సరే వాళ్ళు దింపుదాం బస్ స్టాండ్ బయలుదేరాము. ఇక్కడికి బస్ స్టాండ్కి 15-20 కిలోమీటర్ల దూరం వచ్చింది. అలా వెళ్ళిన తర్వాత నాకు విజయవాడలో చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని సాయంత్రం బయలుదేరుతాం. వెంటనే రావచ్చు కానీ ఎండ ఫుల్గా ఉంది, భయంకరంగా ఉంది ఎండ. అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి ఎండలు విజయవాడలో. సో అది వెళ్ళేదారిలో దుర్గా టెంపుల్ ఉంది, మీరు ఎంతమంది చూసారో, ఇటు ఇంత దూరం చూసారో చూడలేదు. అది ఫ్లైఓవర్ అది కొత్తగా వేశారు, బాగుంటుంది. కుదిరితే అది వీడియో తీస్తాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా? ఇంకంతే, వీళ్ళని అక్కడ బస్ స్టాండ్ దగ్గర దింపేస్తే వీళ్ళు అటు వెళ్ళిపోతారు. మేము మాత్రం బందర్ రోడ్డు వెళ్ళి చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకొని సాయంత్రం కల్లా ఇంటికి వస్తాం. సరే వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఆ వారధి, ఆ దుర్గా టెంపుల్, కృష్ణానది అవి చూపిస్తాం, ఓకేనా? ఫ్రెండ్స్ ఇందాక చెప్పా కదా వారధి అని, ఇదేమో కరెక్ట్గా బస్ స్టాండ్ ఎదురుగా స్టార్ట్ అవుతుంది. వారధి కనిపించే కొండే దుర్గమ్మది కొండ, గుడుండే కొండ. సో కొద్ది గాలి సౌండ్ రావచ్చేమో. ఇది మొత్తం 3 కిలోమీటర్లే ఉంటుంది ఫ్లైఓవర్, కొత్తగా వేశారు. ఇది కరెక్ట్గా బస్ స్టాండ్ ఎదురుగా స్టార్ట్ అవుతుంది ఫ్లైఓవర్. బస్ స్టాండ్ ఎదురు నుంచి భవానీపురంలోకి వస్తుంది. చాలా ట్రాఫిక్ ఇక్కడే కవర్ అవుతుంది, చాలా ట్రాఫిక్ ఇక్కడే కవర్ అవుతుంది. ఇంకో ఆమన్ వాలి వాళ్ళు ఈ వ్యూ మీకు చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఇది దుర్గం ఉండే టెంపుల్. కృష్ణానది కొండ
ఉండాలిరా దిశగా ఇప్పుడు చాలా మంది అక్క తమ్ముడు అన్న అన్నారు చావా ఎందుకన్నా బండి మీద అలా వీడియో తీయటం ఇబ్బంది పడతారు కదా పడిపోతారు అలాగే జాగ్రత్తగా తీయండి తీయద్దు అని చెప్పేసి అంటారు చూడు వాళ్ళు విజయవాడలో బస్ ఎక్కలేదు మాలిని వాళ్ళు విజయవాడలో బస్ ఎక్కకుండా మంగళగిరి వెళ్ళి ఎక్కుతామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అటు వెళ్ళారు మేము ఇటు రావాల్సి వచ్చింది మాకు బందర్ రోడ్లో వేరే పని ఉంది అది చూసుకోవాలి ఇంకా ఎండలో వచ్చాక కొంచెం గుందారిపోయినట్లు అయింది ఏమైనా డ్రింక్ తీసుకోమంటే మా సారు థమ్సప్లు తీసుకుంటున్నారు సో అది ఫ్రెండ్స్ వాళ్ళు మంగళగిరిలో ఎక్కి అటు వెళ్తారు ఇదిగో విజయవాడలో టూ టౌన్లో ఇది ఎన్టీఆర్ కాంప్లెక్స్ దీని ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటారు ఇక్కడికి వచ్చాము నా దానికి నా ఫోన్కి స్క్రీన్ గ్లాస్ లేదు ఫోన్ ఎండలో వీడియో తీస్తుంటే ఊరికే హీట్ ఎక్కిపోతుంది చెప్పా కదా కొద్ది కొనుక్కునే ఉన్నాయని దీనికి స్క్రీన్ గ్లాస్ అది వేయించుకొని వెళ్ళిపోవటమేను అనమాట ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇదిగో ఎన్ని పౌచులు చూసినా కానీ సెట్ అవ్వట్లేదు ఇవన్నీ మామూలుగా ఫోన్ ఏమో నేను వాడేదేమో ఇది 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 ట్రాన్స్పరెంట్గా ఉండేసరికి ఎండ డైరెక్ట్గా పడి సో ఇది ఫ్రెండ్స్ ఈ పౌచ్ అయ్యేసరికి ట్రాన్స్పరెంట్గా ఉండేసరికి ఎండ బాగా పడి ఫోన్ బాగా హీట్ ఎక్కుతుంది రెండు మూడు నిమిషాలు వీడియో రికార్డ్ చేయగానే ఫోన్ అంతా హీట్ ఎక్కిపోతుంది సో ఇంక ఇదిగో వచ్చాం నేను కొనుక్కుంటున్నాగా ఇప్పుడు వెంటనే ఏం కూడా స్క్రీన్ గ్లాస్ పగిలింది పగిలిపోయింది బ్యాక్ కీస్ నాకు కూడా వేరే బ్యాక్ కీస్ కావాలి అది వద్దు మార్చు అని చెప్పేసి అంటుంది ఇప్పుడు ఈ డబ్బులు వేస్ట్ మళ్ళీ చక్కగా ఏంట్రా లేవా అరే పౌచ్ కూడా దాంది కాదురా సెట్ అవ్వట్లేదు అది సెవెన్ ప్రో వెళ్ళు ప్రో తాపు లేకపోతే మూడో నాలుగు తారా ఒప్పో మూడు ఒప్పో నాలుగు అని అది ఫోన్ మెయిన్ ప్రాబ్లం అంటే ఫోన్ హీట్ ఎక్కుతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా అంతా ఎండలో తిరిగేదే ఉంది బయట అంతా తిరిగేది ఈ ఎండకి వీడియోస్ తీసే అంటే ఫుల్ ఇదిగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో ఫన్ అంతా ఉండదు నాకు తెలిసి ఎందుకంటే డౌట్ డౌట్గా ఏదో రకంగా ఏదిరా ఇయ్యా ఇది ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయంట మూడు తీశాడు మూడు ఇట్లా ఏదో అంటే తెలియట్లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నాకు కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా అని చెప్పేసి ఇది మరీ నడుపుకుంటుంది బాబా బాబా అది ఓకేనా థ్యాంక్ యూ బాయ్.